రఘురామకృష్ణ నాయకత్వం. సార్ మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతమైతే మనం చూస్తున్నాం ఆర్మీ అధికారులు తర్వాత హాస్పిటల్ వద్ద చేరుకోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే చేరుకున్నారు. ఏపీలో తనకు ప్రాణహాని ఉందని భావించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాను. ఖచ్చితంగా ప్రాణహాని జరిగింది నిజం. ఇగో ఇంకా ఉన్నాయి దెబ్బలు. దారుణంగా కొట్టారు, నీచంగా కొట్టారు, ముసుగు వేసుకొచ్చి కొట్టారు. ఆ ముసుగులో సునీల్ కుమార్ అని డీజీ కూడా ఉన్నాడని నా డౌట్. చూడండి ఎంత దారుణం కొట్టారు. చంపేసేవారు, చంపాలన్న ప్రయత్నం చేశారు, ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు. సార్ మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతమైతే మనం చూస్తున్నాం ఆర్మీ అధికారులు తర్వాత హాస్పిటల్ వద్ద చేరుకోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే చేరుకున్నారు. ఏపీలో తనకు ప్రాణహాని ఉందని భావించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాను. ఖచ్చితంగా ప్రాణహాని జరిగింది.